ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయ జెండాలాగా సగర్వంగా నిలబడేటటువంటి వ్యక్తిత్వం శ్రీ తన్నీర్ హరీష్ రావు గారిది. వారి భవిష్యత్ అంతా విజయాలతో ముందుకు సాగిపోవాలని, వారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రగతి పదంలో పరుగులు తీయాలని, ఎదురెక్కిన నీళ్లు తెలంగాణను పచ్చగా మార్చాలని గట్టిగా చప్పట్లతో మన మంత్రివర్యులకి మన ధన్యవాదాలను తెలియజేసుకుందాం. ఇంతటి బిజీ షెడ్యూల్లో కూడా తమ అమూల్య యాదేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అంధకారాన్ని చీల్చేటటువంటి జ్యోతి, అజ్ఞానాన్ని మటుమాయం చేసే అక్షర జ్యోతి, ఇవి రెండూ సమాజానికి అత్యంత ఆవశ్యకం. ఆ సందేశాన్ని ఈ జ్యోతి ప్రచురణ మనందరికీ అందిస్తుంది. మనమంతా అజ్ఞానంపై, అంధకారంపై నిరంతరంగా పోరాటం సాగించాలి, వెలుగుల్లాంటి ఫలాలను సమాజానికి అందించాలి. మన కరతాళ ధ్వనులే మంగళ వాయిద్యాలు. మొట్టమొదటిపతిని ఆత్మీయులు శ్రీ మసువనరెడ్డి గారికి, మసువనరెడ్డి గారు అందుకుంటారు ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా. ఇంద్రసేనారెడ్డి గారు, మసువనరెడ్డి గారు సంయుక్తంగా అందుకుంటారు. ఇంద్రసేనారెడ్డి గారికి ఉండ వారి సోదరులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి జరుగుతున్నటువంటి సత్కారం యావత్ తెలంగాణ సాహిత్యానికి జరుగుతున్నటువంటి సత్కారం ఇది. తెలంగాణ తల్లి ఆనందంతో మురిసిపోతున్న సందర్భం ఇది. వారిని సత్కరించిన మాన్యులు మంత్రివర్యులు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వదాన్యులు ఈ పుస్తకాన్ని అంకితం తీసుకున్నటువంటి శ్రీ ఇంద్రసేనారెడ్డి గారిని సత్కరించాల్సిందిగా హరీష్ రావు సార్ని కోరుతున్నా. డాక్టర్, మరొకసారి ఈ కుటుంబాన్ని కరతాళ ధ్వనులతో మనమంతా కూడా అభివాదాలు తెలియజేద్దాం. అలాగే మందారం పుస్తకాన్ని ఆవిష్కరించి మనందరి హృదయాలను ఆనందపరిచినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ తన్నీర్ హరీష్ రావు గారిని సత్కరించారు. శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు సంస్థ తరిగిన వారిని తెలంగాణ భాషా సంస్కృతి మండలి తరఫున సత్కరిస్తున్నారు. అలాగే తెలుగు విశ్వవిద్యాలయం నుండి మరి ఈ రెండు సత్కారాలకు మీరు రెండు చేతులతో చప్పట్లను మంగళ వాయిద్యాలుగా అందించాలని కోరుతూ మాతృమూర్తి నవమాసాలు మోసి ఒక సూర్యుని లాంటి బిడ్డను గన్నది, అక్షర కిరణాలను వెలుజల్లుతూ తెలంగాణను చైతన్యంతో పండింపజేస్తున్న సిద్ధారెడ్డి సార్ని గన్నది మా రత్నమ్మ గారికి కరతాళ ధ్వనులతో మనం మన అభివాదాల్ని తెలియజేద్దాం. అలాగే తెలుగు విశ్వవిద్యాలయం పక్షాన
చీరతో సత్కారాన్ని అందిస్తున్నారు, సత్కరించుకుంటున్నారు. వైస్ ఛాన్సలర్ గారు ధన్యవాదాలు. అలాగే పెద్దలు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గౌరవనీయులు కేవీ రమణాచారి గారికి, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ గారు, శాసన మండలి సభ్యులు ఫరీదుద్దీన్ గారు, మరి ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పెద్దలు శివారెడ్డి గారు, ఆత్మీయులు దేశపతి సీనన్న గారు, మరి ముఖ్యంగా ఈరోజు ఈ గ్రంథాన్ని మనం ఆవిష్కరిస్తున్నామంటే దీనికి మరి కేంద్ర బిందువైనటువంటి మాకెంతో ఆత్మీయులు పెద్దలు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు, జలందర్ రెడ్డి గారు, దేవేందర్ గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి మా తెలుగు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ సత్యనారాయణ గారు, మరి కళాభిమానులు, మీడియా మిత్రులు, సాహిత్యాభిమానులు, డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారి బంధుమిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. సిద్ధారెడ్డి గారుతో వారితో మా బంధం ముఖ్యంగా సాంస్కృతిక బంధం కాకపోయినా ఒక ఆత్మీయమైనటువంటి అనుబంధం మాత్రం సిద్ధారెడ్డి గారితో ఉంది నాకు. 2004లో సిద్దిపేటలో పోటీ చేయడానికి వెళ్ళినప్పుడు ఎంతో ఆత్మీయంగా సాధారణంగా నన్ను దగ్గరికి తీసి దీవించి నా ఎదుగుదలలో ఎంతో తోడ్పాటును అందించినటువంటి వ్యక్తి గౌరవనీయులు నందిని సిద్ధారెడ్డి గారు. సాహిత్యంలో వారు 44 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 2 రోజుల సదస్సు జరగడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు నేను చాలాసార్లు వారి ఇంటికి వెళ్ళేవాడిని. ఇంటికి వెళ్తే కూర్చోవడానికి కుర్చీ కూడా స్థలం తక్కువ ఉంటుంది, ఆ ఇంటి నిండా అన్ని పుస్తకాలే ఉంటాయి. ఆ పాతకాలం నాటి ఒక మంచి చైరు, దాన్ని ఏమంటాం, ఆరామ్ చైర్, బట్టతో ఉండేటువంటి ఆరామ్ చైరు, ఆరామ్ చైరు, రాయడానికి అవసరమైన ఒక ప్యాడు, పెన్ను, పుస్తకాలు, అక్కడ కూర్చోవడానికి కూడా స్థలం తక్కువ ఉంటుంది, పుస్తకాలతోనే నిండిపోయి ఉంటుంది అది. అంటే అంత సాదాసీదా మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నందిని సిద్ధారెడ్డి గారు. సో వారు 44 ఏళ్ల తన సాహిత్య ప్రస్థానాన్ని జలందర్ రెడ్డి గారు చాలా మంచి కార్యక్రమం ఈ 2 రోజుల జాతీయ సదస్సును పెట్టి దాన్నంతా ఒక పుస్తక రూపంలో తీసుకురావడం అనేటువంటిది నిజంగా చాలా అభినందనీయం, చాలా సంతోషమైనటువంటి విషయం. వారి కృషి మెదక్ జిల్లాలో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ సాహిత్య రంగంలో సిద్ధారెడ్డి గారి కృషి ఎనలేనటువంటి కృషి. దాన్ని మాటల్లో బహుశా నాకంటే బాగా మా రమణాచారి గారు, దేశ్పత్ అన్న గారు చాలా బాగా చెప్పగలుగుతారు. వారు సాహిత్య రంగంతో పాటు ఎంతోమందిని పెంచారు. జనరల్గా తాను ఎదగడం ఎంత ముఖ్యమో తనతో పాటు ఒక 4 సాహిత్య రంగంలో ఎదిగే విధంగా వారి కృషి కూడా ఉంది. వారి కృషిలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళే మా దేశపతి సీనన్న కావచ్చు, మా విరాహత్ కావచ్చు, మా ఆర్ సత్యనారాయణ కావచ్చు, సోలిపేట రామలింగారెడ్డి కావచ్చు, ఇలా ఎంతోమందిని తయారు చేయడంలో కూడా వారి కృషి ఉంది. ఇవాళ నేను కూడా ఈ స్థాయిలో ఉన్నామంటే డెఫినెట్గా వారి యొక్క దీవెనలు, వారి యొక్క సహకారం, వారి యొక్క సపోర్ట్ కూడా నాకు కూడా ఎంతో ఉందని నేను చెప్పక తప్పదు. అంతేకాకుండా వారు వ్యక్తులనే కాదు సంస్థల్ని కూడా రూపొందించారు. మంజీరా రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసి మెదక్ జిల్లాలో ఉండేటువంటి కవులను, కళాకారులను, సాహిత్య అభిమానులను వారందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఇవాళ మెదక్ జిల్లాలో సాహిత్యాన్ని పెంచే విధంగా, సాహిత్య అభిమానులందరినీ ఒక తాటి మీద తెచ్చే విధంగా కూడా వారు కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా మంజీరా రచయితల సంఘం అనేది సాహిత్య రంగంతో పాటు సామాజిక అంశాల మీద కూడా పోరాటం చేసింది. అనేక సామాజిక అంశాల మీద ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతోని అనేక అనేక కార్యక్రమాలను ఉమ్మడి మెదక్ జిల్లాలో చేపట్టినటువంటి కృషిలో కూడా సిద్ధారెడ్డి గారి భాగస్వామ్యం ఎంతో ఉంది. తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో కూడా తెలంగాణ రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షులుగా, ఆ తెలంగాణ రచయితల వేదికను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి కవులను, కళాకారులను, రచయితలను ఒక్క తాటి మీదకి తెచ్చి తెలంగాణ ఉద్యమ భావవ్యాప్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అండదండలను అందించడంలో కూడా
ఆ తెలంగాణ రచయితల వేదిక వ్యవస్థాపనలో కూడా వారి కృషి చాలా గొప్పది. తెలంగాణ విద్యావంతుల వేదిక ఏర్పాటులో కూడా వారు ప్రొఫెసర్ జయశంకర్ గారితో పాటు ఆ రోజుల్లో బాగా కృషి చేసి ఆ దాంట్లో క్రియాశీలకమైనటువంటి పాత్ర కూడా మరి విద్యావంతుల వేదిక ఏర్పాటులో కూడా పెద్దలు నందిని సిద్ధారెడ్డి గారి కృషి చాలా ఉన్నది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు మనం చెప్పుకోవచ్చు. కొద్దిగా ఎన్నికల సమయం కావడం వల్ల నేను అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్కు 11 గంటలకే వస్తానని సమయం ఇచ్చాను. అయితే సిద్ధారెడ్డి గారి మీద ఉండేటువంటి అభిమానం ప్రేమ దానివల్ల కొద్దిగా వచ్చి ముందుగా మాట్లాడుతున్నందుకు మీరు అందరూ కూడా క్షమించాలని కోరుతూ, అయితే సిద్ధారెడ్డి గారిలో ఇంకొకటి ఉంటుంది, జనరల్గా మనం ఏదైనా ఇష్టం లేకపోతే కొంత లౌక్యంగా మాట్లాడతాం, కానీ ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టే మనస్తత్వం సిద్ధారెడ్డి గారు. జనరల్గా మనకి ఇష్టం లేకపోయినా మంచిదంటాం ఆ నిమిషానికి, కానీ మా సిద్ధన్న మాత్రం అట్లా ఉండడు. ఏం చెప్పదలుచుకున్నాడో సూటిగా స్పష్టంగా ఉన్నది ఉన్నట్టుగా మనసులో ఉన్నది దాచుకోకుండా చెప్పగలిగే ఒక మంచి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అంటే అది ఎంతమందికి సాధ్యమవుతుంది? అత్యంత నిరాడంబరుడు, ఏమీ ఆశించినటువంటి వాడు, చాలా సాదా సీదాగా సింపుల్ జీవితాన్ని నడిపేటువంటి వ్యక్తి. వారికి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్గా ప్రమోషన్ వచ్చి బదిలీ పైన కామారెడ్డికి వెళ్ళారు. కానీ నేనేదో సిద్దిపేటలో మిస్ అవుతున్నా, ఉద్యమాన్ని మిస్ అవుతున్నా, నాకు సమయం దొరకడం లేదు, నా రచనలకు సమయం దొరకట్లేదు, ఉద్యమంలో పాల్గొనడానికి సమయం దొరకట్లేదు, ఏదో ఆత్మీయతను కోల్పోతున్నా అని చెప్పి నాకు ప్రమోషన్ అవసరం లేదు, లెక్చరర్గా రివర్షన్ ఇచ్చి మళ్ళీ సిద్దిపేటలో వేయమని చెప్పినటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఈ రోజుల్లో నాకు ఏదైనా అవుట్ ఆఫ్ ద వే ప్రమోషన్ దొరుకుతుందా, ఇంకేమైనా దొరుకుతుందా అని అడిగేటువంటి రోజుల్లో నాకు ఉద్యమం ముఖ్యం, ఆత్మీయత ముఖ్యం, రచనలు ముఖ్యం, సాహిత్యం ముఖ్యం అనేటువంటి అత్యంత నిరారంభమైనటువంటి మనిషి గౌరవనీయులు సిద్ధారెడ్డి గారు. అలా వారి గురించి చెప్పాలంటే చాలా చాలా అనుభవాలు ఉంటాయి. అయితే నాకు నిజానికి ఇదేమో సభ సాహిత్యం మీద 2 రోజుల సభ, నాకు కవిత్వం తక్కువ తెలుసు, సిద్ధారెడ్డి గారి కవిత్వం తక్కువ తెలుసు, కానీ ఆయన తత్వం మాత్రం బాగా తెలుసు. ఎందుకంటే వారితో నాకున్న ఈ 15-20 ఏళ్ల సంబంధంలో వారి మనస్తత్వం బాగా తెలుసు నాకు. సో అలాంటి మనిషి వారు. సో ఆ ప్రాసెస్లో వాళ్ళు రచించిన నాగేటి శాలల్లో పాట తెలంగాణ ఉద్యమానికి ఊపిరై నిలబడ్డది. కేసీఆర్ గారికి అనేక సందర్భాల్లో కూడా వారు మాట్లాడేటువంటి మాటలు, ఒక సాన్నిహిత్యం, ముఖ్యమంత్రి గారితో కూడా చాలా దగ్గర సాన్నిహిత్యం ఉండి ఉద్యమంలో ఎప్పటికప్పుడు కూడా ఒక అండదండల్ని ఇస్తూ మంచి ఆలోచనని అందిస్తూ తెలంగాణ ఉద్యమంలో కూడా తాను ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషించారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా వారికి సరి అయినటువంటి పదవి, తెలంగాణ సాహిత్య అకాడమీకి వారిని అధ్యక్షులుగా నియమించడం అనేది నిజంగా సిద్ధారెడ్డి గారి కంటే కూడా వెనుకబడిపోయి మరుగున పడిపోయినటువంటి ఈ తెలంగాణ సాహిత్యాన్ని మొత్తం కూడా బయటకు తీసుకొచ్చే ఒక గురుతరమైనటువంటి బాధ్యత వారు తప్పకుండా నిర్వహిస్తారు, నిర్వహించగలుగుతారు. సరి అయినటువంటి మనిషి సరి అయినటువంటి స్థానంలో ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించారనేటువంటి దాంతో మరి నాకు ఈ అవకాశం ఇచ్చి నిజానికి నాకు దొరికిన ఒక గౌరవంగా నేను భావిస్తా ఉన్నా. సిద్ధారెడ్డి గారి 44 ఏళ్ల సాహిత్య ప్రస్థానాన్ని ఆవిష్కరించేటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు జలంధర్ రెడ్డి గారికి, సిద్ధారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వకంగా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నాకు కొంచెం ఎన్నికల పని ఉంది కనుక మీరందరూ సహృదయంతో నన్ను క్షమించి పంపించడానికి అనుమతించాలని చెప్పి కోరుకుంటూ, మా సుధాకర్ రెడ్డి గారు ఉంటారు మా చీఫ్ విప్ గారి సభా కార్యక్రమాన్ని, మా రమణన్ ఉంటారు, దీన్ని ఇంకా చాలా బాగా జరపాలని, ఈ 2 రోజుల సదస్సు విజయవంతం కావాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.